సర్కార్ వారి పాట ట్రైలర్ డీకోడింగ్ అయితే చేసాం కానీ తర్వాత మళ్ళీ ఇంకొన్ని డీటెయిల్స్ కోసం వెతుకుతూ ఉంటే ఇదివరకు చేసిన ట్రైలర్ బ్రేక్డౌన్లో మిస్టేక్స్ దొరికాయి. ఆ మిస్టేక్స్ ఏంటో అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈ డీటెయిల్స్ మనం అనుకున్న స్టోరీని మార్చబోతున్నాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. మిస్టేక్ నెంబర్ 1, ఈ ప్లేస్ గురించి. ఈ ప్లేస్ మెల్బోర్న్ అని చెప్పా కదా, కానీ కాదు, అది యునైటెడ్ స్టేట్స్లోని మియామి డౌన్ టౌన్. మరి అప్పుడు అలా ఎందుకు చెప్పావు అంటే ఈ ఫైట్ సీన్లో వెనుక ఆస్ట్రేలియా ఫ్లాగ్ ఉంటుంది. ఈ ఫైట్ సీన్ దుబాయ్లో తీసిన, మేబీ ఆస్ట్రేలియాలో కూడా డెజర్ట్స్ ఉంటాయి కదా, అక్కడ అప్రూవల్ లేక ఇక్కడ తీసారేమో అథెంటిసిటీ కోసం అని అనుకున్నా. అండ్ వెనుక ఫ్లాగ్ పెట్టారు అని ఆస్ట్రేలియా మెల్బోర్న్ అని అన్నా. బట్ ట్రైలర్లో కళావతి మహేష్ని $10,000 అని అడుగుద్ది. మహేష్ ఇక్కడ $US ఇస్తాడు. సో యునైటెడ్ స్టేట్స్ అని మనకి తెలుస్తుంది. యుఎస్లో ఎక్కడ అంటే మియామి డౌన్ టౌన్. ఎలా చెప్పారంటే మన మహేష్ వచ్చేసి ఫైనాన్స్ ఇస్తాడు. సో ఇలాంటి బిజినెస్ వచ్చేసి హై బిజినెస్ ఏరియాలోనే జరుగుద్ది. వన్ ఆఫ్ ది హై బిజినెస్ ఏరియాస్ వచ్చేసి మియామి డౌన్ టౌన్. అండ్ ఈ మూవీలోని పిక్ అండ్ నేను పెట్టిన పిక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ పిక్ వచ్చేసి మియామి డౌన్ టౌన్ ఉంది. అండ్ మీరు కరెక్ట్గా చూస్తే అది ఫ్రంట్ సైడ్ అండ్ ఇది బ్యాక్ సైడ్. అక్కడ మీరు జూమ్ చేసి చూస్తే ఇక్కడ సిటీ అండ్ బ్రిడ్జ్ అండ్ అన్నీ ఎగ్జాక్ట్లీగా ఉంటుంది. సో ఇది మియామి డౌన్ టౌన్ అనేది మనకి తెలుస్తుంది. సో మూవీ ఫారంలో ఎక్కడ జరుగుతుంది అంటే మియామి డౌన్ టౌన్లో జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. అండ్ మిస్టేక్ నెంబర్ 2, చాపలపూడ బీచ్. ఇది గోవా బ్రో, వైజాగ్ కాదు అని చాలా కామెంట్స్ వచ్చాయి. యా, ఆ ఫైట్ సీన్ గోవాలో అయి ఉండొచ్చు, బట్ మూవీ 100% వైజాగ్లో ఉండబోతుంది. ఎలా అంటే సముద్రకని సీన్లో వెనుక కార్ నెంబర్ ప్లేట్ జూమ్ చేసి చూస్తే AP 39, ఇది వైజాగ్ ఆర్టీఓ నెంబర్. సో మూవీ వైజాగ్లోనే ఉండబోతుందని మనకు అర్థమవుతుంది. ఇవే గైస్ మిస్టేక్స్. యాక్చువల్లీ సెకండ్ది మిస్టేక్ కాదు, పిక్ తప్పుగా ప్లే అవడం వల్ల కన్వేనే మొత్తం తప్పుగా అయిపోయింది. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ చూద్దాం గైస్. ఇది మూవీ స్టోరీనే మార్చబోతున్నాయి. స్టార్టింగ్ ఈ ఫైట్ సీన్ చూస్తే ఇది దుబాయ్లోని ఫైట్ సీన్. ఇది ఇంట్రో సీన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తను అప్పిచ్చిన వాడు దుబాయ్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి మరీ వసూలు చేస్తాడు కావచ్చు. ది సీన్ టెల్స్ దట్ తన మనీ కోసం తను ఎంత దూరానికైనా వెళ్ళడానికి రెడీ, ఏం చేయడానికైనా రెడీ అని. అండ్ నెక్స్ట్ ఈ చాపలపూడ బీచ్ ఫైట్ సీన్. సో ఈ సీన్ కరెక్ట్గా చూస్తే తన నెక్ మీద ఆ 1 రూపీ సింబల్ అనేది ఉండదు. సో ఈ 1 రూపీ సింబల్ అనేది వేపించుకోవడానికి అండ్ మహేష్ ఇంత మనీ మైండెడ్ అవ్వడానికి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చు. మూవీ గురించి చాలా థియరీస్ అనేవి బయటికి వచ్చాయి. వాటిలో స్టోరీకి చాలా క్లోజ్గా ఉన్న స్టోరీస్ అనేది చెప్తా చూడండి గైస్. ముందుగా ఈ మూవీ ప్లాట్ లైన్ అయితే సేమ్. హీరో మనీ మైండెడ్, మియామి డౌన్ టౌన్లో ఫైనాన్స్ ఇస్తూ ఉంటాడు, అక్కడ నుండి వైజాగ్ వచ్చి సముద్రకానికి ఆపోజిట్గా ఫైట్ చేస్తాడు. సో ఇది అనేది టెంప్లెట్ అనేది మనకి స్టైలర్ మామూలుగా చూసినా మనకి టెంప్లెట్ అనేది తెలిసిపోయింది. అండ్ ఈ టెంప్లెట్కి రిలేటెడ్గా క్లోజ్గా ఉన్న బయటకు వచ్చిన లీక్డ్ స్టోరీస్లో క్లోజ్గా ఉన్న స్టోరీ అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ మన డీకోడింగ్ కూడా దగ్గరగా ఉన్న స్టోరీ అనేది చూద్దాం. సో ముందుగా మహేష్ దగ్గర మనీ తీసుకొని సముద్రకాన్ని బిస్కెట్ చేస్తాడు. సో మహేష్ సముద్రకాన్ని వెతుక్కుంటూ వైజాగ్ వస్తాడు. సముద్రకాన్ని ఇక్కడ పవర్ఫుల్ పర్సన్. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది. సో మహేష్ సముద్రకాన్ని బ్యాంక్స్ నుండి లోన్ తీసుకొని స్టార్ట్ చేసిన బిజినెస్ అన్నింటినీ క్లోజ్ చేస్తూ ఉంటాడు. క్లోజ్ చేసిన బిజినెస్ లాక్స్ అన్ని పట్టుకొని ఆ బ్యాంక్లో కూర్చుంటాడు. సో అది అక్కడ బ్యాంక్ అనేది, సో ఆ బ్యాంక్ నుంచే తీసుకో మనీ అనేది తీసుకొని తన బిజినెస్ అని స్టార్ట్ చేసి ఉంటాడు. సో అవన్నీ ఎగ్గొట్టేస్తాడు. సో ఎగ్గొట్టడం వల్ల అక్కడ ఆ బ్యాంక్కి వెళ్ళి మొత్తం అవన్నీ తీసేసుకుంటాడు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇదే సీన్ సముద్రకాన్ని కోసం. సో సముద్రకాన్ని ఇట్లా ఉన్నాడు కట్టాడా లేదా అని బ్యాంక్కి వెళ్ళి అడిగినప్పుడు లేదు, ఒక్కటి కూడా క్లియర్ చేయనప్పుడు హీరో అనేది యాంగ్రీ అవుతాడు. సో అదే మనం చూసిన యాంగ్రీ సీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెళ్ళేసి మొత్తం తన బిజినెస్ అన్నింటినీ లాక్ చేసేసి ఆ లాక్స్ అన్ని పట్టుకొని వచ్చేసి అదే బ్యాంక్లో కూర్చుంటాడు. సో అక్కడ జరిగేది ఈ ఫైట్ సీన్ అనమాట, ఆ లాక్స్ పట్టుకొని. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ మనం ఏంటంటే సముద్రగాని నుంచి ఈ మనీ అనేది తీసుకుంటాడు కదా, ఈ మనీ అనేది అన్ని ఆ బ్యాంకులో ఆ మనీ అనేది డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కరికి సో మనీ అనేది పనిచేస్తూ ఉంటాడు సముద్రగాని నుంచి తీసుకున్నది. లాజిక్ ఏంటి అంటే సో మీ మనీ తీసుకొని సముద్రకని వాడుకుంటున్నాడు. సో మీ మనీ తీసుకున్నాడు కాబట్టి అండ్ ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి, మీకే కట్టాలి. సో దిస్ ఇస్ అ ఇంట్రెస్ట్ అని వీళ్ళందరికీ మనీ అనేది పనిచేస్తూ ఉంటాడు అనమాట. సో సముద్రగాని మనీ అనేది మన కామన్ పీపుల్కి పంచుతాడు అనమాట. సో అండ్ నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేది రైజ్ అవుతుంది. అండ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎలా ఎండ్ అవుతుంది అనేది మూవీ స్టోరీ. సో దిస్ ఈస్ ద స్టోరీ గైస్. ఇది అనేది మనకు చాలా సిమిలర్గా ఉంది. అండ్ మనం డీకోడ్ చేసిన డీటెయిల్స్ కూడా చాలా దగ్గరగా ఉంది. అండ్ దీంట్లో మనకి ఇంకా తెలియాల్సింది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుంది. సో మనీ ఇంత మనీ మైండెడ్గా ఎందుకు అయ్యాడనో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండబోతుంది ఏమో. అండ్ ఇవి గైస్ మిస్టేక్స్ అండ్ న్యూ డీటెయిల్స్. అండ్ ఈ స్టోరీ విషయానికి వచ్చేస్తే గైస్ దీన్ని మనం ట్రైలర్ని ఆధారంగా చేసుకొని మనం మనకు వచ్చిన డీటెయిల్స్ దాన్ని బట్టి మనం చేసిన డీకోడింగ్ అనమాట. సో ఇది నేను 100% ఇదే స్టోరీ అని నేను బల్లగుద్దైతే చెప్పట్లేదు. బట్
మోస్ట్ ఆఫ్ ఈ నేను చెప్పిన ప్లాట్ అయితే ఉంటుంది. నేను ఏ ఇప్పటివరకు చేసిన డీకోడింగ్ ఏదైనా కూడా మోర్ దెన్ 50% సేమ్గానే ఉన్నది. సో అండ్ ఇది కూడా సో సిమిలర్గా ఉంటుంది, బట్ పక్కా నేను 100% ఇదే ఉంటుందని నేను చెప్పట్లేదు. దాని కింద కామెంట్స్ ఉంటున్నా ఇది అసలు ఇది స్టోరీ అనే కాదు, ఇది 100% కాదు, సో ఇది అంటారు. సో ఇది కాదు గైస్, నాకు నేను డీటెయిల్స్ అనేది పక్క గ్యారంటీ, నేను గ్యారంటీ ఇస్తాను ఈ డీటెయిల్స్ అనేది మూవీలో మీకు ఉంటాయి అవే డీటెయిల్స్. సో అండ్ డీటెయిల్స్ ఆధారంగా మనం స్టోరీ అనేది డెవలప్ చేస్తాము. సో మన నేనైతే పరశురామ్ గారి పక్కన కూర్చొని స్టోరీ డెవలప్ చేయలేదు కదా. సో దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ఫిలిం టెక్నిక్ దాన్ అనాలిసిస్ అని. సో ఈ అనాలిసిస్ అని నేను చేస్తున్నాను. సో ఇది అనేది అక్యురేట్గా ఉండకపోవచ్చు, బట్ దానికి సిమిలర్గా అయితే ఉంటుంది. సో మనం ఏంటంటే ఇది మూవీ గురించి మనం ఒక క్యూరియాసిటీ పెంచుకొని మూవీకి వెళ్ళి చూడాలని చేయడానికి తప్ప సో మూవీ అనే నాశనం చేయడానికి అయితే కాదు. దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైకింగ్ అవుట్ జల్ సపీడియా.